వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. శైలజ చేసిన వంట చూసాం కదండి, అందరు కొట్టేశారు. మరి రాణి ఏం చేస్తుంది చూద్దాం. పేరులోనే రాణి ఉంది, మరి మీరు కూడా కిచెన్ క్వీన్ అనిపించుకోవాలి. ఏం వండుతారు చెప్పండి? మీల్ మేకర్ వడా. మీల్ మేకర్ వడా, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మీల్ మేకర్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, ఆలు, పాలకూర, జీలకర్ర, మైదాపిండి, ఉప్పు, కారం, నూనె, క్యాబేజ్. మీల్ మేకర్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, తయారు చేసే విధానం నేర్చుకుందాం. ఏం చేయాలండి ముందుగా? ఈ పాలకూర కడిగి పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలకూర ఉడకబెట్టాలా? కొంచెం బాయిల్ చేయాలి. వాటర్ లేకుండా ఉడకబెట్టాలా? వాటర్ లేకుండా బాయిల్ చేయాలి. ఓకే, ఇది ఉడకబెట్టుకోవాలి కదండి. ఎంత? ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి. పాలకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దానిలో అదే ఉడికిపోవాలి. కడిగిన తర్వాత పచ్చి పడుతుంది. ఇది అయ్యేలోపు మీల్ మేకర్ కూడా ఉడకబెట్టుకుందాం. కొంచెం వాటర్ కడుగు. ఇది ఉడికించేసరికి, అది ఉడికేసరికి ఆయిల్ కూడా పెట్టేసుకో. ఓకే, ఆయిల్ పెడదామా? కొద్దిగా ఈ టైప్ ఇది ఉడికిపోయినట్టు. ఇది ఉడికేసాను, ఇది స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పెట్టాలన్నారు. దీనికి ఆలు కావాల్సింది. ఆలుగడ్డ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పెట్టింది కానీ. ఓకే, బాయిల్ చేశారు కదా? చేసింది. ఓకే, ఉడకబెట్టినా ఆలుగడ్డ అది కూడా బాయిల్ అయిపోయింది. ఓకే, మీల్ మేకర్ కూడా పోయింది, బాయిల్ అయిపోయింది. ఓకే, సో ఉడికిపోయిన మీల్ మేకర్ కూడా తీసుకోవాలి కదా. ఇది అయిపోయింది, ఆఫ్ చేసి కింద ఆయిల్ పోసి ఉడికిన మీల్ మేకర్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి కదా. అవును, ఈ ఉడికిన మీల్ మేకర్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్. కట్ చేసుకోవాలి మీల్ మేకర్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది ఇందులో వేసేసుకో. బౌల్ వేసేసుకొని ఉడికించిన పాలకూర, ఉడికిన ఆలు ఆలు కూడా వేసేసుకోవాలండి. మెత్తగా చేయకుండా పీసెస్ పీసెస్గా చేయాలంటే 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూను కారం పొడి, కొద్దిగా తగినంత సాల్ట్, దీన్ని మిశ్రమాన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అవును. ఎవరు నేర్పారండి మీకు వంట? మా అమ్మని. అమ్మ నేర్పిందా? అత్తవారి ఇంట్లో అందరికి ఇష్టమా? ఇష్టం. మీ తోడు కూడా చేస్తాను పిల్లలకి స్నాక్స్. తోడు కూడా తింటుందా? వెజిటేరియన్ చేస్తాను. మేము ఏది చేసినా ఒకరికి ఒకరికి ఇచ్చుకుంటాం. దీన్ని వడల్లాగా చేసేసి స్నాక్స్ లాగా తినేసాను. దీన్ని చిన్న చిన్న ఉండేలాగా చేసి చాలా వేగాలి అన్నమాట. బ్రౌన్ వెళ్తే సాస్ తో తింటే బాగుంటుంది. సాస్ తినచ్చు, మామూలుగా కూడా తినచ్చు. అవునా అండి, వడలు కూడా చాలా సాలిడ్ గా కొత్తగా ఉన్నాయి. పూర్తిగా స్మాష్ చేయలేదు వీటిని కదా, కొద్దిగా ఆలు ఫీల్ కూడా అలాగే ఉంది, అలా కనబడాలి. తినేటప్పుడు ప్రతిదీ మనం ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆ టేస్ట్ తగులుతూ ఆలు పాలక్. కొద్దిగా క్యాబేజ్ తోటి గార్నిష్ చేసి Thank you.
మీల్ మేకర్ లా వడ రెడీ అండి. చూడు టేస్ట్ చేసి చూసి తినుదాం అండి. మీల్ మేకర్ వడ మెత్త మెత్తగా ఉందండి, కొద్దిగా కరకరగా మెత్తగా మెత్తగా ఉంటుందండి. చాలా బాగుందండి, కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్ స్నాక్ అండి, అండ్ వెరీ టేస్టీ స్నాక్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అందరూ ఎంజాయ్ చేస్తారండి, ముఖ్యంగా ఇది ఏదో ఫైవ్ స్టార్ హోటల్స్లో మాత్రమే దొరుకుతుందేమో అలా ఉంది. అంటే టేస్ట్ ఈజ్ వెరీ రిచ్, చాలా రిచ్గా ఉంది. అండ్ ప్రొసీజర్ కూడా చాలా హెల్దీ ప్రొసీజర్. సో వన్ షుడ్ ట్రై దిస్ అండి, చాలా బాగుంది. మీల్ మేకర్ వడ మరి తయారు చేసే విధానం తినని వాళ్ళు కూడా తింటారు. మీల్ మేకర్ కమ్మగా ఉంది, మెల్ట్ అయిపోతుంది. సో మీల్ మేకర్ వడ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం, చూసి నేర్చుకుని. మీల్ మేకర్ వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్, ఆలు, పాలకూర, జీలకర్ర, మైదాపిండి, ఉప్పు, కారం, నూనె, క్యాబేజ్. మీల్ మేకర్ వడ తయారు చేసే విధానం: ముందుగా పాలకూర మీల్ మేకర్ విడివిడిగా ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకుని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన మీల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించిన పాలకూర వేసి, ఉడికించిన బంగాళాదుంప వేసి మెత్తగా కలుపుకుని తగినంత మైదాపిండి వేసి, కారం పొడి, తగినంత ఉప్పు వేసి వీటిని సరిగ్గా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమంతో వడలు తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడలని గార్నిష్ చేస్తే నోరు రుంచే మీల్ మేకర్ వడ రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం. రుచిలో చిట్టి చిట్కా తెలుసుకునేందుకు రేపల్లిలో ఉంటున్న లక్ష్మీ సరోజ గారింటి దగ్గర ఉన్నామండి. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అండి లక్ష్మీ సరోజ గారు. ఆహా ఏమి రుచి ఆడియన్స్కి ఒక టిప్ చెప్తారా? సన్నగా ఉండే వాళ్ళు లావు పెరగాలంటే రాత్రి టైము ఒక గ్లాసు గోరువెచ్చటి పాలల్లో రెండు తేనె చుక్కలు వేసుకుని డైలీ తాగితే లావు పెరుగుతారు. ఆహా ఏమి రుచిలో ఇంత మంచి టిప్ చెప్పినందుకు లక్ష్మీ సరోజ గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఒక చక్కటి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. ఇద్దరు తోడికోడళ్ళు సూపర్గా చేశారండి. తోడికోడళ్ళు అంటేనే పోటీ కదా, మరి అందుకే పోటీ పడి చేశారు. బట్ ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారన్నది మీ కుటుంబ సభ్యులు డిసైడ్ చేస్తారండి. అంటే మొత్తానికి కుటుంబంలో డిషిమ్ డిషిమ్ పెట్టిపోతాను నేను, పెట్టలేదని నేను పెడతాను చూడండి. వచ్చేయండి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేయండి. వీరు గెలిస్తే వారికి కోపం వస్తుంది, వారు గెలిస్తే వీరికి కోపం వస్తుంది. ఎవరు గెలిచినా గెలిచినా మనసులో ఉంటుందిలేండి కొద్ది రెడీయా, తిన్నానికి రెడీ అండి. ఫస్ట్ ఏం తింటారండి? ఈ ఫస్ట్ ఈ చేప కర్రీ తిని టేస్ట్ చేయండి. టేబుల్ చేప కర్రీ పిల్లలు మీ ఇంట్లో రెగ్యులర్గా వండేది అనుకో, బట్ ఈరోజు ఎలా వండారు అది పాయింట్. బాగుందా? బాగుందా? సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ట్విస్ట్. మీకు చేలు చెప్పింది చేసింది బాగుంది కదా, చేలు చెప్పింది ఈరోజు ఎంత అందంగా ఉంది కదా, రోజు ఎలా ఉంటే బాగుండు కదా. చాలా బాగుందా? ఇప్పుడు చెప్పండి, యువర్ రోడ్ గోస్ టు శైలజ ఆర్ రాణి? ధైర్యం చేసి చెప్పండి, ఏది బాగా నచ్చింది మీకు చెప్పండి. లేదు అబద్ధం చెప్తున్నాను, మీ మొహం చెప్పేస్తుంది, మీరు అబద్ధం చెప్తున్నారు చెప్పండి. మీల్ మేకర్ వడ బాగుంది, చూసుకోండి ఒకసారి చూసుకోండి. మీకేమవుతుంది అక్క? అక్క నీకుంది అక్క, పెద్ద తోడి కూడా అయిపోయింది అక్క. అక్క నీకేం నచ్చింది? ఇది నచ్చిందా వడ? ఓకే ఇంకొకటి నీకు ఏది? చాప కర్రీ నచ్చింది బాబు. మీ బాబా? మీకు మీ మమ్మీ ఎవరు నాకు తెలియదు. మీల్ మేకర్ వడ బాగుందా? నీకు అలా మమ్మీ చేసి చేప కర్రీ బాగుంది. ఇది వాళ్ళ మమ్మీ. మీకు చేప కర్రీ. సో చేప కర్రీకి మూడు ఓట్లు పడ్డాయి, 1 2 3. ఇక్కడ 1 2 3 4. ఓకే
సో ఒక్క ఓటు తేడాతో మీరు గెలిచారండి. థ్యాంక్ యూ. సో కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉండింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కిచెన్ క్వీన్ అయినందుకు గాను కళామంది నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. సో మీకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్ అండ్ మీకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. సో ఒకసారి అందరూ ఆహా ఏమి రుచి అంటారు నాతో పాటు. సో చెప్పండి ఆహా ఏమి రుచి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మా ఆహా ఏమి రుచిలో కలుసుకునేంత వరకు బై బై. బై బై. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.